మోహన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారపేటలో ప్రచారం నిర్వహించారు. టీజీ వర్గం అధికంగా ఉన్న చోట ఎస్వీ కావాలనే ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. కర్నూలులో హజ్ హౌస్ కి శిలాఫలకం వేసిన ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల అది కడపకు తరలి వెళ్లిందన్నారు. చంద్రబాబుతో మాట్లాడి మినీ హజ్ హౌస్ ఏర్పాటుకు కృషి చేస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. రోజు 80 రోజు విజయ సంకల్ప యాత్ర విజయ యాత్ర కలిపి బుధవారపేటలో వచ్చినం జరిగింది మన యాత్ర. సో ఆల్రెడీ 2 సార్లు తిరగడం జరిగింది వేరే వార్డులో, ఇక్కడే బూత్ల ఏరియాలలో. అక్కడంతా కూడా ఇక్కడ అందరు నాయకులు మన పక్కన ఉన్నారని, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అభివృద్ధి పనులన్నీ ఆపేశాడు. అందరూ పెద్ద నాయకులంతా ఉన్నారు ఇక్కడ మాతో, నేను టీజీ వెంకటేష్ గారితో అని అభివృద్ధి పనులు ఆపేసడం జరిగింది. హజ్ హౌస్ మేజర్గా బుధవారపేటలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అది కూడా ఆయన పోరాడే తెప్పిలేకపోయినాడు, అది కడపాకు వెళ్ళిపోయింది. సో అంటే లీడర్సు వాళ్ళు ఎవరి పక్కన ఉంటే ఆ వార్డుని పట్టించుకోరనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎమ్మెల్యే అన్నప్పుడు ఊరంతా ఓట్లేసి గెలిపించినారు, వార్డుని పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా నాశనం చేసినారు ఈ వార్డులో. సో ఎన్నో పనులు నిలిచిపోయినాయి ఇక్కడ, అవన్నీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము.